అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జో జో ఐటర్స్ అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. సో ఎవరో చెప్తే నంబర్ గానండి, నిన్న వీడియోని చాలామంది మిస్ అయ్యారండి. చాలా అంటే చాలామంది మిస్ అయ్యారు. సో అంత మంచి ఆన్లైన్ షేర్ చేసినా చాలామందికి రీచ్ అవ్వట్లేదు అంటూ అని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంత మంచి ఆయిల్ నేను నిన్న షేర్ చేశాను. సో ప్లీజ్ ఎవరైనా చూడకపోతే చూడండి. సో సింపుల్గానే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను మీ హెయిర్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సాల్వ్ చేసే ఒక మ్యాజిక్ లాంటి హెయిర్ ఆయిల్ అన్నమాట. సో దీన్ని మిస్ అయ్యారంటే కనుక మీరు నిజంగా మిస్ అయినట్టే. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా రారాజని చెప్పచ్చు హెయిర్ ఆయిల్ అనేది. సో సింపుల్గానండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఆయిల్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. మీ హెయిర్ ఫాల్ అనేది అసలు తగ్గిపోతుంది. ఎప్పటికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అండ్ అదేవిధంగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆయిల్ అనేది చాలా బెస్ట్ 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 అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంత బాగా పనిచేస్తుందండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో అలా అని చెప్పేసి నేనేమి పెద్ద మనీ ఖర్చు పెట్టి చెప్పే అంత వీడియోస్ అయితే నేనేం చేయట్లేదు. ఎందుకంటే నా హెయిర్ అయితే మీకు ప్రీవియస్గా మీరు చూడొచ్చు చాలా అంటే చాలా చిన్నది. సో నేను వచ్చేసి ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ రెమెడీస్ అన్నీ నేను ట్రై చేశాను. నాకు అన్నీ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా పనిచేసి హెయిర్ అనేది కూడా పూర్తిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. హెయిర్ గ్రోత్ అనేది కూడా అది కూడా చాలా బ్లాక్గా అండ్ ఒత్తగా చాలా లాంగ్గా పెరుగుతుంది అనమాట. సో అవి మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను అన్నీ షేర్ చేస్తాను నేను యూజ్ చేసినవి. సో ప్లీజ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా. సో ఇది నేను వచ్చేసి మీరు చూస్తారు, మీరు యూజ్ చేస్తారు, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తానండి. సో ప్లీజ్ మిస్ అవ్వకండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గానే ఈ రెమెడీ అనేది నేను పోస్ట్ చేస్తాను మీకు. అండ్ ఇప్పుడు చెప్పేస్తాను, ఇంకా నేను అది చూస్తాను లేదో అనేది తెలియదు. సో కోకోనట్ ఆయిల్ అండ్ 3 స్పూన్లు తీసుకోండి. 1 స్పూన్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి, ఆవు నూనె తీసుకోండి. ఆవు నూనె మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులో వచ్చేసి బ్రింగ్రాస్ లీవ్స్, గుంటగలగర ఆకులు అండ్ కరివేపాకులు మెంతులతో తయారు చేశాను అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.